నిన్ను చూస్తుంటే దేని గురించో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం లేదు అంటావేంటి? నాకు చెప్పకూడని ప్రాబ్లమా? అదేం లేదక్క, లేదు. అవును, షాపింగ్ మాల్లో ఎవరో పాపకి డ్రెస్ కొనిచ్చావటగా. నీకు నేను, నా కొడుకు తప్ప ఇంకెవరూ తెలియదనుకున్నాను. నీకు చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. డ్రెస్ కొనిచ్చావంటే ఆ పాప నీకు అంత బాగా తెలుసా? అంటే పాప ఇది వరకు 2-3 సార్లు కలిసింది. తన బర్త్డే అంటే డ్రెస్ కొనిచ్చానక్క, అంతే. అవును, ఆ పాపకి బ్లడ్ కూడా ఇచ్చావంటగా. అక్క, పాపకి యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ బాగా పోయింది. కళ్యాణి ఫోన్ చేసి బ్లడ్ కావాలంటే తంది నాది సేమ్ గ్రూప్ అని ఇచ్చొచ్చాను, అంతే. మొదట పాప పరిచయం, తర్వాత గిఫ్ట్ ఇవ్వడం, ఆ తర్వాత బ్లడ్ ఇవ్వడం. పాపకి నీకు మధ్య కనెక్షన్ బాగానే డెవలప్ అవుతుందన్నమాట. అవును, ఆ పాపకి నీకులాగా ఆరోవేలుందటగా. చూడలేదా, పాపకి అంత దగ్గర అయ్యాక చూడకుండా ఎలా ఉంటావులే? చూడలేదక్క. గుడ్. పాపది నీది ఒకే బ్లడ్ గ్రూప్, పాపకి 6,000 నీకు 6,000. దీన్ని బట్టి ఆ పాప నీ కూతురు అయి ఉండొచ్చుగా. అదేరా, ఆ పాప ఆదిత్య కూతురంటగా. ఆదిత్య కూతురంటే ఆదిత్య వైఫ్ అవనిని బలాత్కరించింది నువ్వేగా. బలాత్కారం చేసిన కారణంగా ఆ పాప నీకు పుట్టిందే అయ్యుండొచ్చుగా.